విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి నియోజక తెలుగుదేశం మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్ల పార్టీ త్రిమూర్తుల రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక ఎంపీడీ ఆఫీసు ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేసి పూలదండలతో అలంకరించారు. కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఘనంగా పూర్తి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క వైభవాన్ని గుర్తు చేసుకుంటూ తాను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా అనేక ముందున్నాయని స్మరించుకుంటూ ఈ కేక్ ను కట్ చేస్తాను. సార్ ఒక్క మనీ సార్ విషయంతో పేదవారిని అంటే బడుకు బలహీన వర్గాలనైతే ఎస్సీలు ఎస్టీలు అయితే అందరినీ కూడా ఒక సమాన ప్రాతిపదికగా మనం చూడాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అప్పటికి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ సవరించి ఒక కొత్త అధ్యాయం సృష్టించామనేటువంటి ఉద్దేశంతో మరి మహానుభావుడు కారణజన్ముడు పూజ్యుడు నందమూరి తారక రామారావు కరెక్ట్ గా 40 సంవత్సరాల కిందట ఈ రోజున ఈ పార్టీ పెట్టి గొప్ప విజయాన్ని సాధించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఏ ఉత్సాహంతో అయితే ప్రజలు ఆయనకు ఓటేసి అనేక సీట్లు గెలిపించి అధికారంలోకి తీసుకుని వచ్చారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం అంటూ మొదలైందంటే అది తెలుగుదేశం అయాములోనే రాజకీయాలలో ఒక కొత్త విప్లవం కొత్త నాంది.